ఓకే వదిన, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన. అత్యంత పరిశుద్ధుడమైన మా తండ్రి, ఇదిగో ప్రభువ, ఈ సమయంలో మేమందరము ఒక చిన్న మందగా చేరి మీ వాక్యం ధ్యానించుటకు కృపనిచ్చినందుకే స్తోత్రములు తండ్రి. మా కోసం తండ్రి రక్షణ భాగ్యం కల్పించినందుకే మీకు స్తోత్రములు ప్రభువ. ఆ రక్షకుణ్ణి చూసి అంగీకరించి తండ్రి కృప దయచేసినందుకు మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ ద్వారా మేము తండ్రి మా పాపములు ఎరిగి మా పాప విషయమై తండ్రి మేము పాప క్షమాపణ పొంది తండ్రి మా యొక్క నడవడికను మేము సరిదిద్దుకునేగలిగి తండ్రి పరిశుద్ధాత్మ మా తరపున తండ్రి చెప్పశక్యము కాని మూలుగులతో ప్రార్థించుటకు తండ్రి ఇంతటి కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు ప్రభువ. ఇదిగో ప్రభువ, ఈ సమయంలో మేము మీ వాక్యం ధ్యానించుకోచుంటుండగా తండ్రి మా మధ్య నుండండి తండ్రి. ఎటువంటి ఎన్నిక లేని వారము, ప్రత్యేకత లేని వారము, మూర్ఖులము, కానీ ప్రభువ మమ్మల్ని మీరు మీ కృపతో తండ్రి నింపి ఉంటున్నారు ప్రభువ. మీ యొక్క పరిశుద్ధ ఆత్మను మా ఎత్తుకు పంపి ఉంటున్నారు. ఆ పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ వలన మేము ఈరోజు మీ వాక్య ధ్యానం చేయుచుంటుండగా మీరు మా మధ్య నుండి ఆలకించి దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. మనం లాస్ట్ వీక్ వరకు ఇశ్రాయేలీయులకు దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకింపజేయబడిన రాజుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము, దావీదు గురించి చెప్పుకున్నాము. ఇక్కడ ఒక పిక్చర్ మీకు షేర్ చేస్తున్నాను, మీకు అందరికీ ఇది బైబిల్ చదివేటప్పుడు ఉపయోగపడుతుందని ఆశపడుతున్నాను. ఇక్కడ ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన రాజుల యొక్క లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్ట్ ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేది కూడా రైట్ సైడ్ టాప్ కార్నర్ పంపిస్తాం. ఇక్కడ కింద కీ అని ఒకటి ఉంటుంది, ఆ కీలో థమ్స్అప్ ఉంది కదా, తెల్లటి థమ్స్అప్ పైకి ఉంది అంటే దేవునితో విధేయత కలిగి, దేవునికి విధేయత కలిగి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం అనుసరించిన రాజులు పక్కన ఆ థమ్స్అప్ ఫైది ఉంటది. ఒకటి సైడ్కి ఉంది థమ్స్అప్ సైడ్కి, ఆ సైడ్కి ఉందంటే దేవుని పట్ల విధేయతతో మొదలు పెట్టినా కూడా వారు చివరికి వచ్చేసరికి వారు దేవుని నుంచి తొలగిపోయారు అని ఉంటుంది. ఇక్కడ కింద ఈ పూర్తిగా నల్ల థమ్స్ డౌన్ సింబల్ ఉంది, దాన్ని బట్టి వారు పూర్తిగా దేవుని నుంచి తొలగిపోయినట్లు మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు ఎంతగా దేవుని నుంచి తొలగిపోయాడు, తన యొక్క చిత్త ప్రకారం నడిచి దేవుని ఉగ్రతకు లోనయ్యాడు, కాబట్టి ఏ రకంగా అతని జీవితము ఎండ్ అయిపోయింది అనేది మనం చదువుకున్నాము. దావీదు నెక్స్ట్, దేవుడు ఏర్పరచుకున్న దావీదు దేవుని చిత్తానుసారంగా ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆయన 12 గోత్రాలకు రాజుగా మహారాజుగా ఆయన ఏలాడు. అతని హృదయం ఎప్పుడు కూడా, అతని ఆత్మ ఎప్పుడు కూడా దేవునితో సమాధాన పడి ఉండేది. అతడు దేవునికి ఎప్పుడు విధేయుడై ఉండేవాడు, ఆత్మానుసారంగా దేవునికి ఎప్పుడు అతడు విధేయుడు. కానీ శరీరానుసారంగా అతడు ఎన్నో తప్పులు చేసినా కూడా ఆ తప్పులు యొక్క గద్దెంపు అతని యొద్దకు వచ్చినప్పుడు, అది తప్పని అతను అంతరాత్మలో ఎరిగినప్పుడు అతడు వెంటనే దేవునితో సమాధాన పడ్డాడు. వెంటనే పాప క్షమాపణ కోరి దేవునితో సమాధాన పడ్డాడు. తను చేసిన పాపముల యొక్క ఫలితాన్ని అతడు బహు ఘోరంగా అనుభవించినా సరే, ఈ శ్రమ, ఈ యొక్క శిక్ష నాకు తగినదే అని అతడు ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుని చిత్తానుసారమైన రాజుగా అతడు ఉన్నాడు. అతనికి పుట్టిన సొలొమోను అతని జీవితం ఎంతో గొప్పగా, ఒక పుట్టడమే అతడు ఒక మహారాజు ఇంట్లో పుట్టాడు, అతని పుట్టుక కూడా ఎంతో పవిత్రంగా ఉన్నట్లు మనము వాక్యంలో చూస్తాము. కానీ అతడికి తన తండ్రి లాంటి బలహీనత, కాబట్టి అతడు ఎంతో మంది బహుభార్యత్వం కలిగి ఉంటున్నాడు. కాబట్టి అతని హృదయాన్ని వారు తిప్పివేసినట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట.
అతడు మిల్కోము అను అమ్మోనీయుల దేవతను, హేయమైన దేవతలు వీరు అష్టరోత్ అనే దేవతలను, మోయాబీల హేయమైన దేవతలను, ఆ తర్వాత మొలకు అనే దేవతను వీరినందరినీ పూజించడం మొదలుపెట్టాడు. ఒకసారి మనం అది చదివితే మనకే ఆశ్చర్యం వేస్తుంది. దేవుని కృపను, దేవుని సన్నిధిని అంతగా అనుభవించిన అతను ఏ రకంగా ఇలా తొలగిపోయాడు అని. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే, పాప నియమం అనేది మన శరీరాన్ని ఏలుతుంది. కాబట్టి ఆ పాప నియమాన్ని నుంచి, ఆ పాపం నుంచి మనల్ని రక్షించగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కరే. కాబట్టి ఆ రక్షకుని యొక్క అవసరం మనకు ఎంతైనా ఉంటున్నది. కాబట్టి మనము మన సొంత శక్తి చేత మన పాప విమోచన మనకు కలగదు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. ఎంతగానో దేవుడికి విధేయత కలిగి ఉన్న రాజులు కానీ, మామూలు మనుషులు కానీ, వారందరూ కూడా ఒకానొక సమయంలో పాపానికి వారు బానిసలు అవుతున్నట్టు, లొంగిపోతున్నట్టు మనము చదువుతున్నాం. కాబట్టి దీన్ని బట్టి మనకు క్రీస్తు యొక్క అవసరము చాలా బాగా అర్థమవుతుంది. దీన్ని బట్టి మన యొక్క బలహీనత మనకు చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట. సొలొమోను రాజు ఈ రకంగా ఉన్నప్పుడు దేవుడు అతనికి 2 సార్లు ప్రత్యక్షమవుతాడు. 2 సార్లు ప్రత్యక్షమై, నువ్వు ఇతర దేవతలను వెంబడింపకూడదని ఆజ్ఞాపిస్తాడు కూడా. కానీ అప్పటికే సొలొమోను హృదయము అతని నుంచి దేవుని యొద్ద నుంచి తొలగిపోయింది అని వాక్యం చెప్తుంది. అటువంటి అప్పుడు దేవుని ఉగ్రత తప్పకుండా వస్తుంది కదా. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు సొలొమోను దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు, యరొబాము అనే ఒక సేవకుడు ఉండేవాడు. ఆ సేవకుడు చాలా బలవంతుడు అని మనము చదువుతామన్నమాట. ఆ సేవకుణ్ణి అతడు ఒక పనికై నియమించి ఉంటాడు. ఆ సేవకునికి, యరొబాముకి, సొలొమోనుకి కొన్ని విషయాల్లో పడనప్పుడు అతడు సొలొమోను వదిలి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అతను అట్లా వెళ్ళిపోతున్నప్పుడు అతనికి దారిలో ఒక ప్రవక్త ఎదురవుతాడు అనమాట. అతని ఆ అహియా అనే ఒక ప్రవక్త ఎదురయ్యి, ఆ ప్రవక్తకు దేవుని యొక్క అంటే వాక్యం వస్తుంది అనమాట. ఆ ప్రవక్తకు ఒక ఆజ్ఞ వస్తుంది దేవుని నుంచి. ఏమని అంటే, ఈ యరొబాము యొద్దకు వెళ్ళి ఇదిగో ఈ మాటలు చెప్పు అని వస్తుంది అనమాట. ఆ ఆహియా అనే ఆ ప్రవక్త ఏం చేస్తాడంటే, తను వేసుకున్న ఒక కొత్త వస్త్రాన్ని 12 తునకలుగా చించి యరొబాముతో అంటాడు, 10 తునకలు నీవి తీసుకో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు, కానీ 2 తునకలు నేను దావీదు కోసం ఇస్తున్నాను. అంటే ఇక్కడ ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని అన్ని 2 ముక్కలుగా చేస్తున్నట్టు ఒక ఇది ఒక సాదృశ్యం అనమాట. కాబట్టి ఇక్కడ సొలొమోను యొక్క విధేయత తొలగిపోవడాన్ని ఈ రకంగా దాని యొక్క పర్యవసనం ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. మనము 1 రాజులు 11 చదివితే మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి అక్కడ 2 ముక్కలుగా చేసి 10 ముక్కలు ఒకవైపు, 2 ముక్కలు ఒకవైపు ఆ యొక్క ప్రవక్త యరొబాముకిచ్చి, ఇదిగో నిన్ను ఈ విడిపోయిన ఈ నార్దర్న్ కింగ్డమ్కి అంటే ఇస్రాయేల్ కింగ్డమ్కి రాజుని చేయబోతున్నాడు దేవుడు అని చెప్తాడు అన్నమాట. ఇంకా మనం రాజుల గ్రంథాలు 2, 1 రాజులు 2 రాజులు చదివినప్పుడు ఇంకంతా సొలొమోను తర్వాత అతని రాజ్యము 2 ముక్కలైతుందన్నమాట. 2 ముక్కలైనప్పుడు ఇజ్రాయేలు రాజ్యము నార్త్ లో ఉంటే యూదా రాజ్యము సౌత్ లో ఉంటుంది. కాబట్టి ఈ రాజ్యాలని ఏలిన రాజులను మనం చూడొచ్చు. యూదా రాజ్యము, అది యూదా రాజ్యంలో ఈ యొక్క మన అంటే దావీదు యొక్క వంశస్థులే వస్తుంటారు అన్నమాట. వారి వంశస్థులే దిగుతుంటారు. వారిలో కూడా చెడ్డ రాజులు ఎవరు, మంచి రాజులు ఎవరు, మధ్యస్థంగా అంటే ఏలిన రాజులు ఎవరు, దావీదు అనే రాజు ఈ రాజులందరికీ ఒక యార్డ్ స్టిక్ అనమాట. అంటే అతను అంటే దావీదు వంటి రాజా కాడా అని అతను ఒక మాదిరి అనమాట వారికి. కాబట్టి ఏ రాజు కూడా దావీదును మించి గొప్ప విధేయత చూపించలేదు, దావీదుకు మించి రూల్ చేయలేదు. కాబట్టి దావీదు అనేది వారికి ఒక హైయెస్ట్ పాయింట్. ఆ రకంగా అంటే దావీదు ఎలా రూల్ చేశాడు అనేది
అనే రకంగా వాళ్ళు చూసుకోవాలి అనేది అక్కడ ఉండేదన్నమాట. కాబట్టి మనం అందుకే చాలా మంది రాజుల గురించి చదివేటప్పుడు దావీదు వంటి రాజు కాడని, దావీదు తన తండ్రి అయిన దావీదు ఎలా పరిపాలించాడో తెలుసుకొని తన మనసు మార్చుకున్నాడని అలా రకరకాలుగా మనము చదువుతాం అనమాట. కాబట్టి మనం యూదా రాజ్యాన్ని చూస్తే అప్పుడప్పుడు కొంతమంది మంచి రాజులు పరిపాలించడం మనము చూస్తుంటాం. అదే మనము ఇస్రాయేల్ రాజ్యాన్ని చూస్తే ఒక్కసారి చూడండి, అందరూ చెడ్డ రాజులే, అందరూ దేవుని నుంచి తొలగిపోయిన వారే, అందరూ అవిధేయులైన రాజులే, అందరూ విశ్వాసహీనులే, అందరూ అసలు వారి యొక్క పరిపాలనను గురించి మనం చదివినప్పుడు పాపం ఎంత భయంకరమో, పాపం ఎంతగా లోబరుచుకుంటుంది అనేది, పాపము ఎంతగా పొంచి ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. కానీ ఇటువంటి పరిస్థితులు ఆ తర్వాత మనం ఈ రెండు రాజ్యాలని కింద వరకు చూసినప్పుడు మొట్టమొదట ఇస్రాయేల్ రాజ్యము అష్షూరు చుట్టుపక్కల శత్రు రాజ్యాలు అనమాట, అష్షూరు రాజ్యానికి బానిసలుగా కొనిపోబడిపోతారు అనమాట వారు. అంటే పూర్తిగా నార్దర్న్ కింగ్డమ్ ఇస్రాయేల్ రాజ్యము రూపు మాసిపోయి వారిని అందరూ అష్షూరియులు వారిని వారితో యుద్ధం చేసి వారిని బానిసలుగా వారిని చంపి రకరకాల హింసలు పాలయ్యి వారు నామరూపాలు లేకుండా అయిపోతారు. కానీ వారిది అయిపోయిన కొన్ని 200 సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి బబులోను రాజ్యం వలన ఈ యూదా రాజ్యానికి కలుగుతుంది అనమాట. యూదా రాజ్యం కూడా బబులోను రాజ్యం ద్వారా చెరకు కొనుక్కోబడుతుంది. కాబట్టి దీనికంతటికీ కారణము దేవుని పట్ల అవిధేయత విగ్రహారాధన దేవుని నుంచి తొలగిపోవడం అనమాట. ఈ పరిస్థితిలో ఈ రాజులు పరిపాలించే టైంలో దేవుడు ఎంతో మంది ప్రవక్తల్ని పంపించాడు. ఈ ప్రవక్తలు అనేవారు ఎవరు, నేను ఇంకొక పిక్చర్ షేర్ చేస్తాను. ఇక్కడ మనము ఈ పిక్చర్ లో ఏ ప్రవక్త ఏ రాజు కాలంలో ఉన్నాడు, ఏ ప్రవక్త యూదాదేశంలోనూ ఉన్నాడా, అంటే ఒక ప్రవక్త యూదాదేశానికి చెందిన ప్రవక్తనా, యూదా రాజుల్ని హెచ్చరించడానికి వచ్చినవాడా, లేకపోతే ఇస్రాయేల్ రాజ్యానికి హెచ్చరించడానికి వచ్చాడా అనేది ఈ లిస్టుని మనం చదివితే బాగా అర్థమవుతుంది అనమాట. ఈ లిస్ట్ పెట్టుకుని మనం బైబిల్ చదివితే మనకి ఇంకా చక్కగా అర్థమవుతుంది అనమాట. ఈ ప్రవక్తలు అనేటి వారు ఎవరు ఈ ప్రవక్తలు అని మనము ఒకసారి చూస్తే వారు మనందరికి తెలుసు, వారు దేవుని బూరలుగా ఉంటున్నారు అనేది మనకందరికి తెలుసు. అలాగే కొత్త నిబంధనలో వారి గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో వారు గొప్ప సాక్షి సమూహము అని పౌలు అంటాడు అనమాట. వారు గొప్ప సాక్షి సమూహం, దేవునికి సాక్షులు. అలాగే వారిని విషయంలో కూడా దేవుడు వారికి సాక్ష్యం, వారి యొక్క విశ్వాసానికి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉంటాడు అనమాట. కాబట్టి ఈ ప్రవక్త అనే మాట మొట్టమొదట మనము ఎక్కడ చూస్తామంటే ఒకసారి జెనెసిస్ 20:7 చూద్దాము. ఆదికాండము 20:7. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. ఇక్కడ దేవుడు అబ్రహాము కాదేశులోని షూరు అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాజుకు భయపడి షూరు గెరారుకు వచ్చినప్పుడు, గెరారులో ఉన్నప్పుడు అక్కడ రాజుకు భయపడి
సారా తన సహోదరి అని చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు ఆ రాజు ఆమెను తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ రాజుకు ఒక దర్శనం వస్తుంది. వచ్చినప్పుడు అతడు ప్రవక్త అని అబ్రహాం గురించి చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఒక ప్రవక్త అనేది మనము చూస్తున్నాం. దేవుని వాక్యము ఎవరికైతే వస్తుందో, దేవుని దేవదర్శిని, ఆ వదిన అబ్రహాము ప్రవక్త అని ఎవరు చెప్తారు? దేవుని దూతనా? అతనికి ఆ అభిమెలకు అనే ఒక రాజుకి ప్రభు అతని కలల్లో కనపడి అతనికి హెచ్చరిక చేస్తాడు అనమాట. ఆ అబ్రహాము దేవుని ప్రవక్త, అబ్రహాం ప్రవక్త కాబట్టి అతని జోనికి నువ్వు వెళ్ళద్దు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు చేసిన ఈ పాప పరిహార కొరకు అతడు ప్రార్థన చేస్తాడు అని చెప్తాడు అనమాట. కాబట్టి మనం ఈ ప్రవక్త అనే మాట ఇక్కడి నుంచి మొదలవడం మనము చూస్తాం అనమాట. ఆ తర్వాత మనము మోషే ప్రవక్తగా మనకు తెలుసు, మోషే యొక్క గొప్ప ప్రవక్తగా మనకు తెలుసు. ఆ తర్వాత మోషే ఈ ప్రవక్తలందరూ ఇంకా ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, మనం ఎన్నో గ్రంథాలు చదువుతున్నాం. అవన్నీ రాజులు దినవృత్తాంతములు గ్రంథం ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చినా కూడా ఈ ప్రవక్తలందరూ ఒకనొక రాజుల కాలంలో ఉండిన వారే. కాబట్టి ఏ రాజు కాలంలో ఏ ప్రవక్త ఉన్నాడు అనేది మనము ఇక్కడ ఇచ్చిన ఈ పట్టిక ద్వారా చూసి తెలుసుకోవచ్చు అనమాట. తెలుసుకొని ఈ రాజుల్ని ఏ రకంగా వీరు హెచ్చరించారు అనేది కూడా మనము ఇక్కడ చూడొచ్చు. అహరోను ఈ ప్రవక్తలందరూ దేవుడు పిలిచినప్పుడు వారు వెంటనే ఒప్పుకున్నారా అని మనం ఆలోచిస్తే వాక్యము భిన్నాభిప్రాయాలు మనకు చూపిస్తుంది అనమాట. కొంతమంది ప్రవక్తలు వెంటనే విధేయత చూపించారు. దానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అబ్రహాంనే తీసుకోవచ్చు. అబ్రహాంని ఇదిగో సమస్తం వదిలిపెట్టి ఇదిగో నువ్వు రా, నేను నిన్ను నడిపించే దేశానికి నువ్వు వచ్చే అన్నప్పుడు అతడు వెంటనే విధేయత చూపించాడు, దేవుణ్ణి విశ్వసించాడు. ఆ విశ్వాసమే అతనికి నీతిగా నిలచబడింది అనేది మనం చదువుతాం. కాబట్టి మనకు మనల్ని మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది తెలియకుండా ఇదిగో వచ్చే అంటే అంత నమ్మకంగా అంత విశ్వాసంగా మనం వెళ్ళగలమా? ఇటువంటి పరిస్థితులు చాలాసార్లు మన జీవితంలో వస్తాయి. కాబట్టి విధేయత చూపించిన ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, కానీ కొంతమంది ప్రవక్తలు సాకులు చెప్పిన ప్రవక్తలు కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి దేవుడు ప్రవక్తగా ఎన్నుకొని ఇదిగో ఈ పని నేను నీకు అప్పగిస్తున్నాను నువ్వు పద అని అన్నప్పుడు ఇంకా తప్పించుకోవడానికి లేదు అనేది కూడా మనము వాక్యంలో చూస్తున్నాం. దేవుని కార్యం వారి ద్వారా, దేవుని మాట వారి నోట రావలసిందే, దేవుడు చేయమన్న కార్యము వారు చేయవలసిందే అనేది చూస్తాం అనమాట. మోషే కూడా ఎన్నో సాకులు చెప్తాడు, నా మాట ఫెరో వింటాడా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఆ తర్వాత నేను మందమైన నాలుక గలవాడను, నా మాట క్లియర్ గా ఉండదు, కాబట్టి నేనేం చెప్తాను అవును వదిన నోటి మాంద్యం కలవాడను అని అన్నప్పుడు దేవుడు ఎప్పటికప్పుడు ఒక అంటే వెంటనే ఆల్టర్నేటివ్ వెంటనే చూపిస్తాడు అన్నమాట. ఒకసారి మనము నిర్గమకాండము 7:1 చూస్తే, అక్కడ ఇదిగో నిన్ను ఫరోక్ దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. కాబట్టి నేను నోటి మాంద్యం నాకు అంటూనే ఇదిగో అహరోను నీ బూరగా ఉంటాడు, అహరోను ప్రవక్తగా ఉంటాడు, అహరోను ఇదిగో నేను నీ మాటల్ని చెప్పేవాడుగా నేను అతన్ని ఉంచుతున్నాను, ఇదిగో నీకు ఒక హెల్పర్ నేను పంపిస్తున్నాను అని చెప్తాడు అనమాట. అలాగే మనం ఒక ప్రవక్తినిగా మిరియంను చూస్తాం అనమాట. అదే నిర్గమకాండము 15:20 చూస్తే, మరియు అహరోను సహోదరియు ప్రవక్తిని అగు మిరియాము. ఇక్కడ ప్రవక్తిని అని ఉంది కాబట్టి మిరియాము ద్వారా ఆమె అక్కడ ఒక పాట స్తుతి గీతం పాడడం మనం చూస్తాము. ఆ స్తుతి గీతం ద్వారా అసలు ఆమె రాబో సంగతులు ఆమె నోటి ద్వారా వచ్చినట్లుగా మనము చూస్తున్నాం అనమాట. రక్షకుని గురించిన సమాచారం రావడము మనం చూస్తున్నాం. కాబట్టి మామూలుగా
ఈ ప్రవక్తలను లేపినప్పుడు, దేవుడు లేపినప్పుడు వారి ద్వారా ఎప్పుడు కూడా ఒక వార్నింగ్, రాబోయే సంగతులు, వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క దుర్మార్గతను బట్టి, ప్రజలు చెడిపోయిన విధానాన్ని బట్టి వారు ఏ శిక్ష రాబోతుంది వాళ్ళపైకి అనేది ఎప్పుడు కూడా దేవుడు ఆ మాటల్ని చెప్పి పంపించేవాడు అనమాట, వారి మధ్యకి పంపించేవాడు. అలా పంపించినప్పుడు ప్రజలకు అది ఇష్టం లేదు, అలాంటి మాటలు వినడం ప్రజలకు ఇష్టం లేదు. కాబట్టి ప్రవక్తల జీవితాలు ఎప్పుడు కూడా గొప్ప ప్రమాదంలో ఉండేటివి అన్నమాట. చాలా మంది ప్రవక్తలు దేవా ఇట్లాంటి మాటలు చెప్తే వారు మమ్మల్ని చంపేస్తారు అని కూడా ఎన్నోసార్లు ప్రవక్తలు దేవుని యొద్ద మొరపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలా అంటే అటువంటి డేంజరస్ లైఫ్స్ అన్నమాట వాళ్ళ జీవితాలు. అటువంటి లైఫ్ ఉన్నా కూడా వారు దేవునికి విధేయత చూపించేవారు. మనము యోనా సంగతి ఒకసారి యోనా సంగతి తీసుకుంటే, యోనాని దేవుడు ఇస్రాయేలుకు కానీ యూదా రాజ్యానికి కానీ పంపిలేదు, కానీ అష్షూరులోని నినవేకి పంపించాడు అన్నమాట. ఈ అష్షూరు పట్టణంలోని నినవేకి పంపించడం అంటే వీరు అన్యజనులు. ఈ అన్యజనుల ఈ అష్షూరు సామ్రాజ్యము, అష్షూరు రాజులు, అష్షూరు ప్రజలు ఇస్రాయేలీల వారిని, యూదా వారిని ఎన్ని రకాలుగా హింసలు పెట్టేవారు, వారు ఎంత భయంకరంగా ఇస్రాయేలీల్ని చంపారు అనేది అప్పుడు కథలు కథలుగా ఉండేటివి అన్నమాట. కాబట్టి అటువంటి నీచులైన వారు, దుర్మార్గులైన వారు శిక్షింపబడాలి దేవుని ద్వారా అనేది ఏ ప్రవక్తకైనా ఉంటుంది. కాబట్టి కానీ దేవుడు ఇక్కడ ఈ యోనాతో ఏమంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఇదిగో వారు వారి మార్గం మార్చుకునకపోతే వారి పైకి ఇదిగో ఈ శిక్ష రాబోతుంది అనే సంగతి నువ్వు ఈ వార్నింగ్ ఇవ్వాలి అని అన్నప్పుడు అతనికి ఇష్టం ఉండదు. నేనెందుకు వెళ్ళి వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వాళ్లకు ఈ యొక్క రక్షణ భాగ్యం దయచేయాలి ఎందుకు అని అతడు ఆపోజిట్ డైరెక్షన్ లో పారిపోతాడు. అతడు ఆపోజిట్ డైరెక్షన్ లో పారిపోయినప్పుడు మనం ఒకసారి యోనా కథ చదివితే మనకు అర్థమయ్యేది, దేవుడు ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత ఎంత దూరం పారిపోయినా దేవుని కార్యం జరుగుతుంది అంతే. కాబట్టి యోనా ఏ రకంగా వెళ్ళి ఆ ప్రకటన చేశాడు, ప్రకటన చేసిన తర్వాత కూడా ఒక చెట్టు కింద కూర్చుని ఆ చెట్టు ఎండకు నశించి రాలిపోతే దాని విషయం బాధపడ్డాడే గాని ఎన్నో నశించిపోతున్న ఆత్మలు వాటి విషయం అయితే అతను ఇంకా కఠినత్వమే చూపిస్తున్నాడు. కాబట్టి అందుకే దేవుడు అంటాడు, ఒక చెట్టు నశించిపోతేనే నువ్వు ఇంత బాధపడిపోతున్నావే ఎండిపోతే, కాబట్టి నా కృప నేను అందరినీ రక్షించాలనుకుంటాను, నేను అందరికీ అవకాశం ఇవ్వాలనుకుంటాను. ఆ విషయం ఒక ప్రవక్తగా నువ్వు అర్థం చేసుకోవాలి అనే యొక్క సత్యాన్ని మనం అక్కడ గ్రహిస్తామన్నమాట. అదే యోనా కథలో మనం ఇంకొక సత్యాన్ని కూడా గ్రహిస్తాం. ఏమంటే ఈ అశూరీయులు వీరంతా అన్యజనులుగా ఉండి సజీవుడైన దేవుణ్ణి ఎరగని వారుగా ఉండి అంత క్రూరులుగా ఉన్నారు. ఓకే, కానీ ఇస్రాయేలీలు యూదా దేశంలోని ఇస్రాయేలీలు ఏ రకమైన జీవితాన్ని గడుపుతున్నారు? వారేమన్నా తక్కువ క్రూరులా? వారిలో తక్కువ విధేయత ఉందా? వారు తక్కువ అన్య దేవతలను పూజిస్తున్నారా? వారు కూడా ఈక్వల్ గా చెడిపోయారు, వారు కూడా ఈక్వల్ గా దుర్మార్గమైన కార్యాలు చేస్తున్నారు. కాబట్టి ఆ సత్యానికి కూడా మనము కళ్ళు తెరవాలి అనే ఒక లెసన్ మనము ఇక్కడ చూస్తామన్నమాట. ఈ యొక్క ప్రవక్తలు పిలువబడినప్పుడు వీరు యాక్చువల్ గా ఈ ప్రవక్తలు కొంతమంది యాజకులుగా వృత్తులు చేసుకుంటూ ఉండేవారు, యాజకులుగా ఉండేవారు. కొంతమంది అంటే ఎహెచ్కేలు రొట్టెలు చేసేవారు, అది అతని వృత్తి అట. కాబట్టి అలాగే ఏలియా ప్రవక్త ఒక వీవర్ నేత నేసేవాడని, ఆ తర్వాత యోనా ఒక ఫిషర్ మ్యాన్ అని, జకరియా ఒక కార్పెంటర్ అని. కాబట్టి ఇట్లా అంటే వాళ్ళకు ఆల్రెడీ కొన్ని వృత్తులు ఉన్నాయి, కానీ దేవుని వాక్యము వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు వాటిని అంటే కొంతమంది పండ్లు ఏరుకునే వారిగా ఉండేవారు, కొంతమంది షెప్పర్డ్స్ గా ఉండేవారు, కొంతమంది రాజులకు సలహాదారులుగా ఉండేవారు, రాజుల దగ్గర యాజక వృత్తులు చేస్తూ ఉండేవారు అన్నమాట. ఇలా
ఉన్నప్పుడు వారి దగ్గరికి దేవుని వాక్యము వచ్చేదన్నమాట. అలా వచ్చినప్పుడు వారు దానికి విధేయత చూపి తమ జీవితాలని వారు ఒక రకంగా చెప్పాలంటే ఎంతో ప్రమాదంలో పెట్టుకునే పరిస్థితులు అన్నమాట. ఆ తర్వాత దేవుని వాక్యం వచ్చినప్పుడు ప్రజల పరిస్థితి ఎట్లా ఉండేదంటే, పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి, అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి. కాబట్టి వాక్యం ద్వారా వారి ఈ యొక్క దూతల దేవుడు ఈ యొక్క ప్రవక్తల ద్వారా ఈ సంగతులను ప్రజలకు తెలియజేస్తున్నాడు. మీలో విగ్రహారాధన ఎంతగా ప్రబలిపోయిందంటే ఇది ప్రయోజనం లేనిది, ఇది మీకు మరణ కారణమైనది, ఇది ప్రయోజనం లేనిది. ఇక్కడ విగ్రహము అంటే కంటికి కనపడే పోత విగ్రహము అని కాదు, మనము దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కన్నా దేనినన్నా దేవునికన్నా అధికంగా అనుకుంటే అది మనకు విగ్రహమే అని వాక్యం చెప్తుంది అన్నమాట. వీటి యందు నమ్మిక ఉంచుట వలన మీకు ప్రయోజనమేమి, కర్రని చూచి మేలుకొమ్మని మూగరాతిని చూచి లెమ్ము అని చెప్పువానికి శ్రమ, అది ఏమైనా మీకు బోధింపగలదా? కాబట్టి అది ఏమైనా మీకు చెప్పగలదా? కర్రలను, మెటల్తో చేసిన వాటిని, పోత విగ్రహాలను, ఈ వెండితో చేసిన విగ్రహాలను, బంగారుతో పూత పూసిన విగ్రహాలను మీరు మీ చేతితో చేసుకుని వాటిని కొలుస్తున్నారే, వాటిని లెమ్మంటే అది లేస్తుందా? మిమ్మల్ని రక్షించమంటే అది మిమ్మల్ని రక్షిస్తుందా? మీకు బోధించమంటే అది మీకు బోధిస్తుందా? దానిలో శ్వాస ఎంత మాత్రము లేదు, అది శ్వాసించగలదా? కనీసం మీలాగా శ్వాసన్న తీసుకోగలదా? అయితే యెహోవా దేవుడు అటువంటి వాడు కాదు, ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిలో లోకమంతయు మౌనముగా ఉండవలెను. కాబట్టి బీ స్టిల్, ఐఎమ్ గాడ్ అంటాడు. కాబట్టి నీ చేత కార్యాలతో ఏదో జరుగుతుందని అనుకోవద్దు, మౌనముగా ఉండి దేవుడు చేసే కార్యాలను చూడు అనేది ఒక అంటే ప్రవక్తల ద్వారా దేవుడు ఇచ్చిన వాక్యం. కాబట్టి ప్రవక్తలు చెప్పిన మాటలు, దేవుడు వారి ద్వారా చెప్పించిన మాటలు, పలకబడిన మాటలు ఒకసారి మనము వింటే అసలు ఎంత గొప్ప గొప్ప సత్యాలు వారి నోట నుంచి వచ్చాయన్నమాట. మనం అలాగే ప్రవక్తలు అని, వీరు ఫలానా వారు ప్రవక్తలు అని అంటే బైబిల్లో లేకున్నా కూడా మనము ఒకసారి ఇస్సాకు, యాకోబు, జోసెఫ్ వీళ్ళందరి జీవితాలు మనము చూసినప్పుడు వారు జరగబోవు సంగతుల గురించి చెప్పడము మనము చూస్తామన్నమాట. ఇస్సాకు అతడు అంటే తన ప్రాణం ఇచ్చినంతగా విధేయత చూపించాడు దేవుడికి. అలాగే దేవుడు ఒక నియమం పెట్టాడు, బహుభార్యత్వం కలిగి ఉండకూడదని. ఇస్సాకు మనము ఆ కాలంలో ఉన్న పరిస్థితుల్లో ఇస్సాకు ఒక్కడిని ఒకే ఒక భార్య కలిగి ఉండడంగా మనము చూస్తామన్నమాట. అలాగే యాకోబు విషయానికి వస్తే అతడు చనిపోయేటప్పుడు, చనిపోక ముందు, తన ఆత్మను అప్పగింపక ముందు తన 12 మంది కుమారుల యొక్క భవిష్యత్తుని అతను ఒక ప్రాఫసీగా చెప్పడము మనము చూస్తాము. రాబోయే సంగతులను అతడు వారికి చెప్పబోవడం మనం చూస్తాము. అలాగే దానియేలు కానీ యోసేపు కానీ కలలకు అర్థం చెప్పగలిగే గొప్ప గిఫ్ట్ వాళ్ళలో ఉన్నట్లుగా మనము చూస్తాము. ఒకటి, యోసేపు తనకున్న ఆ గిఫ్ట్ ద్వారా రాబోయే సంగతులు తన అన్నలకు చెప్పినప్పుడు వారు బహుగా కోపించి అతన్ని బానిసత్వానికి అమ్మివేసినప్పుడు అతడు ఫరో ఆ రాజ్యంలో, ఐగుప్తులో అతడు చెరలో ఉన్నప్పుడు రాజు పనివారి యొక్క కలలను కూడా అతడు వివరించి చెప్తాడు. ఆ తర్వాత రాజు యొక్క కలలను కూడా అతడు వివరించి, ఈ కలలన్నీ కూడా రాబోయే సంగతులు, జరగబోయే సంగతుల గురించి ఉంటాయన్నమాట. అంటే జస్ట్ ఇమీడియట్ ఫ్యూచర్ లో జరగబోయే సంగతులు. ఈ రకంగా వాళ్ళందరూ విశ్వాసం ద్వారా, వారందరూ ఎంత విశ్వాసం ద్వారా నిజ దేవుణ్ణి, సజీవుడైన దేవుని పట్ల విశ్వాసం ద్వారా ఏ రకంగా వారు నడుచుకున్నారు అనేది మనం చూస్తాం. మోషేని చూస్తాం. ఆ తర్వాత మనకు బాగా అంటే మనం ఎక్కువగా చదివే ప్రవక్తలు అంటే ఏలియా, ఎలీషా వీరిద్దరి గురించి మనము చదువుతాం అన్నమాట.
ఈ ఏలియా ఎలీషా గురించి వీరిద్దరి గ్రంథాలు సపరేట్ గా ఉండవు మనకు బైబిల్లో, కానీ రాజుల గ్రంథంలోనే వీరు చేసిన కార్యాల గురించి చాలా వివరంగా మనము చదువుతాం అన్నమాట. ఈ ఏలియా ప్రవక్త ఆయన అంటే ఎన్ని రకాలు ఏలియా ప్రవక్త ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగాయి అనేది కూడా మనము చూస్తాము. ఒక విధవరాలి యొక్క బుడ్డిలో నూనె కానీ ఆమె ఇంట్లో ఆ పిండి కానీ ఎప్పటికీ అది తరిగిపోకుండా ఉండే యొక్క గొప్ప ఒక గిఫ్ట్ ఆమెకు ఇవ్వగలిగాడు అతను కాబట్టి. అలాగే ఆమె చనిపోయిన కుమారుణ్ణి అతడు తిరిగి బ్రతికించగలిగాడు. ఆ తర్వాత మౌంట్ క్యార్మల్ పైన అతడు చేసిన మహాద్భుతము, మహాద్భుతము మనము దేవుని నామంలో అంటే ఆ విశ్వాసంతో అతను చేసిన ఆ విషయాన్ని మనము చూస్తాం అన్నమాట. ఇక్కడ మొదటి రాజులు 18వ అధ్యాయం మనం చదివితే 17 నుంచి మనం చదువుతూ పోతే ఏలియా ప్రవక్త ద్వారా జరిగిన గొప్ప గొప్ప అద్భుతాలు మనము చూస్తాం అన్నమాట. ఆ తర్వాత అతడు అంటే ఒక్కసారి ఆలోచిస్తే దేవుని ద్వారా దేవుని మాటలు వారి దగ్గరికి వచ్చి అంటే అది గొప్ప ఒక వరము. అంతటి వరాన్ని పొందిన వారు శారీరకంగా ఏ రకంగా ఉన్నారు, శారీరకంగా వారిని చూస్తే పర్సనల్ గా వారిని చూస్తే వారు ఎంతో దుర్భర పరిస్థితుల్లో ఉన్నట్టు మనకు కనపడతారు. ఏ పూటకు తిండి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి తెలియదు, వారు ఎక్కడ నిద్రపోతారో తెలియదు, ఏం ధరిస్తారో వారు తెలియదు, ఎవరు వచ్చి చంపుతారో మీద పడతారో వారికి తెలియదు. అంటే ఇహలోక పరంగా వారికి ఎటువంటి ప్రొటెక్షన్ లేనట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ దేవుడు వారిని నడిపిస్తూనే ఉంటాడనమాట. కాబట్టి మనము ఇహలోకపరమైన కండ్లతో వారిని చూసినప్పుడు వారు ద మోస్ట్ కర్స్డ్ గా కనిపిస్తారు మనకి. అంటే అయ్యో ఎంత దీనస్థితి కదా, అయ్యో వీరి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది, దేవుని శాపమేమో అనుకునేలాగా వారి పరిస్థితి ఉంటుంది. ఈ కాలానికి కూడా మనము చాలా మందిని చూసినప్పుడు అలాగే అనుకుంటాము, అంటే వారు అప్పుడు చేసిన ఆ పాపాల వల్ల ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారేమో అని అనుకునే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అలాగే ఎవరైనా కష్టపడుతుంటే ఏం పాపం చేశారో అందుకే ఇన్ని కష్టాలు పడుతున్నారు అని కూడా మనము అనుకుంటాం. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే రేపు మనం పరలోక రాజ్యానికి పోతే మనం ఊహించని వారంతా అక్కడ ఉంటారంట, మనం ఊహించే వారు ఎవరు అక్కడ ఉండరంట. కాబట్టి మనము మన తెలివితో మన జ్ఞానంతో చాలానే ఊహించుకుంటూ ఉంటాం, కానీ దేవుడు ఈ లోకపరంలో మన కంటికి కనిపించేది కాదు, ఆయన చూసేది మన అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి ఇహలోకపరంగా అష్టైశ్వర్యాలతో ఉండి దేవుని పట్ల విధేయత లేని వారు పరలోక రాజ్యంలో ఏ రకంగా ఉంటారు. కాబట్టి మనం అష్టైశ్వర్యాలతో తొలతూగే వారిని ఒకసారి చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే అబ్బా ఎంత బ్లెస్సెడ్ లైఫ్ వీళ్ళది అని. యోబును తీసుకున్నా కూడా యోబు విషయంలో కూడా అతడు ఎంతగానో అష్టైశ్వర్యాలు అతనికి దేవుడు దయచేసి ఉన్నాడు, అది దేవుని చిత్తము, అది దేవుని చిత్తము. కానీ కష్టాల ద్వారా నడిచే వారికి దేవుడు లేడు అనేది తప్పు. కష్టాల ద్వారా నడిచే వాళ్లకు దేవుడు ఎందుకు ఆ కష్టాలు దయచేశాడు అనేది ఆయనకే తెలుసు. యోబు గ్రంథం చదివితే మనకు అర్థమయ్యేది అదే. అక్కడ యోబు స్నేహితులందరూ వచ్చి అతన్ని చుట్టూ కూర్చుని నువ్వు ఈ పాపం చేసావేమో, అది చేసావేమో, అప్పుడు ఇది చేసావు, ఇప్పుడు ఇది చేసావు, అందుకు ఇట్లా జరిగిందేమో, ఇది ఈ రకంగా ఈహలోక పరంగా వారు తీర్పు తీరుస్తూనే ఉంటారు యోగు చుట్టూ కూర్చొని. కానీ చిట్ట చివర దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అసలు మనము ఆ యోగు గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది పూర్తిగా వేరే కారణం. కాబట్టి ఏ కారణము అనేది ఎరిగిన వాడు దేవుడు, ఏ కారణం ద్వారా మనకు మనం అనుభవించే ప్రతిదీ మనం మన జీవితంలో కలిగి ఉన్నాము అనే అది కూడా ఎరిగిన వాడు ఆయనే. ఆ యొక్క కారణంలో మన అష్టైశ్వర్యాలలో మన అంతరంగం ఎట్లుంది, మన దుఃఖ పరిస్థితుల్లో మన అంటే బీదరికంలో మన యొక్క శ్రమలలో మన హృదయం ఎట్లుంది అదొక్కటే చూసి దాన్ని బట్టి ఆశీర్వదించేవాడు దేవుడు. కాబట్టి మనము ఇతరులు అంటే
మనము తీర్పరులము కాదు అనే వాక్యం చెప్తుంది. మనం ఎప్పుడు కూడా మనుషులను చూసి తీర్పు ధర్మశాస్త్రము తీర్పు తీర్చగలవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి మనము తీర్పరులు అయిపోయి మనం ఆ స్థానంలో కూర్చోడానికి వీలు లేదు అని వాక్యం చెప్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఇది చదువుతూ ఉన్నప్పుడు ఈ యొక్క వీరి యొక్క జీవితాలు ఏ రకంగా ఉన్నాయి, వీరి యొక్క జీవితాలు ఈ యొక్క ప్రాఫిట్స్ యొక్క జీవితాలు ఏ రకంగా ఉన్నాయి అని మనం చదివితే వారు ఏ రకంగా హింసింపబడ్డారు అని మనం ఒకసారి చదువుకున్నాము. యేసు క్రీస్తే ఈ ప్రాఫిట్స్ గురించి ఆయన ఒక చోట చెప్తారన్నమాట. మత్తయి 23:30 నుంచి చదువుదాం. మత్తయి 23 మత్తయి 23:30 నుంచి మనము చదువుదాం. మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందరు. కాబట్టి మీరందరూ ఇట్లా అంటున్నారంటే మనం మన పితరుల కాలంలో ఉంటే ప్రవక్తల్ని చంపుండే వాళ్ళం కామేమో అని. కానీ ఇక్కడ ప్రవక్తలలోనే గొప్ప ప్రవక్త, ప్రవక్తలలోనే వారు అసలు వచ్చిన ప్రవక్తలందరూ ఒక ఛాయ మాత్రంగా ఉంటే అసలైన ప్రవక్త యేసుక్రీస్తు. ఆ ప్రవక్తనే ఈరోజు వారు చంపాలని యోచన చేస్తున్న వీరి వైపు ఈ ఇస్రాయేలీలు ఈ యూదుల్ని చూస్తూ ఆ మాట చెప్పబడుతోంది అన్నమాట. మనం ఒకసారి 35 చదివితే, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తము వరకు. కాబట్టి జకర్యా ప్రవక్త ఏ రకంగా చంపబడ్డాడు అనేది ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ప్రవక్తల్ని మీరు చంపారు, వారి రక్తంతో మీ చేతులు తడిచిపోయి ఉన్నాయి, ఆ రక్తం మీ చేతులకు అంటి ఉంది, ఆ పాపం మిమ్మల్ని అంటి ఉంది అని చెప్తారు. జకర్యా ప్రవక్త ఒకే ఒక రోజులో 8 దర్శనాలు పొందినవాడు. ఎంత గొప్ప ధన్యత అతనికి, 8 దర్శనాలు ఒక్క రోజులో అతను పొందగలిగాడు. అతడు ఎంతగా తన ప్రజల కోసము వారి యొక్క అవిధేయత విషయమై దేవుని యొక్క విలపించాడో మనము ఇక్కడ చదవచ్చు. కాబట్టి ఈ ప్రవక్తల్ని మీరు ఒక రకంగా హింసించారా, ఒక రకంగా చంపారా మీరు అని దేవుడే ఆ మాట అడుగుతున్నాడు అన్నమాట. ఇవన్నీ ఈ తరం వారికి వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యుద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కుట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగు చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఇన్ని మారులు చేర్చుకునవలనని ఇంటిని గాని మీరు ఒల్లకపోతురి. కాబట్టి దేవుని వాక్యము ఎంత వేదనతో బయటకు వస్తుందో చూడండి. కాబట్టి ఎన్నిసార్లు నేను ప్రవక్తలను మీ యుద్ధకు పంపింది ఎందుకు? మీ మారుమనసు మీరు మారుమనసు పొందాలని, మీరు తిరిగి నా వైపు చూడాలని, మీ యొక్క చెడు మార్గాలు వదిలిపెట్టి మీరు దేవుని వైపుకి ఆనుకోవాలని, మీ యొక్క పాపముల విషయమై మీరు ప్రాయశ్చింత పొందాలని, మీరు ఆ విషయమై మీ పాపపు ఒప్పుకోలు జరగాలని, దానికోసమే కదా నేను మీ యుద్ధకు పంపింది. కానీ ఎంతమంది ప్రవక్తలను మీరు చంపారు అని అంటున్నాడు అన్నమాట. అలాగే 1 Thessalonians 2:15 ఒకసారి చూస్తే, 2:15 ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారును మనుష్యులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రవక్తలను చంపడం అనేది అది అనాది కాలం నుంచి జరుగుతోంది. అనాది కాలం నుంచి జరుగుతూ క్రీస్తు వచ్చి రక్షణ కార్యం జరిగించి వెళ్ళిన తర్వాత కూడా కొనసాగుతుంది.
కాబట్టి యేసును ప్రవక్తలు చంపి, యేసును ప్రవక్తలను చంపి అని అంటున్నాడు. అటువంటి వారికి ఏమొస్తుంది అని అక్కడ వాక్యంలో ఉంది. వారు దేవునికి ఇష్టులు కారంట, వారు మనుషులందరికీ విరోధులు. ఆ తర్వాత దేవుని ఉగ్రత అటువంటి వారిపైకి వస్తుంది అని చెప్తున్నాడు. అలాగే మనం ఒక్కసారి అపోస్తుల కార్యము 7, అపోస్తుల కార్యము 7:52, 7:52 చదివితే, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకైండిరి అడుగుతున్నాడు. ముష్కులారా, హృదయమును చెవునిని దేవుని వాక్యంతో లోబరచనొల్లని వారలారా అంటున్నారన్నమాట. అంటే దుష్టులారా, దేవునికి లొంగనటువంటి వారలారా, మీరు పరిశుద్ధాత్మను ఎదిరించేవారు, మీరు ప్రవక్తలను హింసించేవారు, ఆ నీతిమంతుని రాకని గూర్చి ముందు తెలిపిన వారిని మీరు చంపారు అని చెప్తున్నాడు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనని వారైతిరి. కాబట్టి ఈ వాక్యం ఎంత బాగా చెప్తుంది, ఈ ప్రవక్తల ద్వారా రాబోయే రక్షణ గురించి. పాపం ఎంత భయంకరమైనది, మానవుడు తన స్వశక్తితో ఆ పాపం నుంచి బయటపడలేడు. రక్షకుడు ఖచ్చితంగా అవసరము, క్రీస్తు అవసరము, మెస్సయ్య అవసరము అని ఎలుగెత్తి చెప్పిన ప్రవక్తల పట్ల మీరు చూపించిన దౌష్యం ఎటువంటిది, మీరు వారిని చంపినారు కదా అని ఆ మాటలు అక్కడ అపొస్తల కార్యంలో చెప్పబడుతుందన్నమాట. అలాగే ప్రవక్తలు ఎన్ని రకాలుగా హింసింపబడారని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 32 చివరి నుంచి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు, నీతి కార్యములను జరిగించిరి. వీరందరూ అంటే దేవుని పైన ఆనుకున్న వారు, దేవుని పట్ల విశ్వాసం చూపించిన వారు ప్రవక్తలు, వీరందరూ ఏమేమి చేశారు అనేది ఇక్కడ బాగా క్లియర్ గా ఇస్తారు, రాయబడింది. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ ధారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన తిరిగి పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొంద నొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్ర చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఇక్కడ ఈ వాక్యం ఎంత గొప్ప లోతైన అర్థాన్ని చెప్తుంది. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వారు పరలోక సంబంధులు, వారు దేవుని సాక్షి సమూహము. కాబట్టి వారి విషయము దేవుడు ఎన్నో సార్లు వాక్యంలో మనం దేవుడు వారి విషయమే సాక్ష్యం చెప్పడం మనం చూస్తాము. నా స్నేహితుడు ఇతడు, ఇతడు నా చిత్తానుసారుడు, ఇతడు నా ఇల్లంతటిలో గొప్ప ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఇతడు నా ఇష్టాన్ని జరిగించేవాడు. కాబట్టి దేవుడు వీరి విషయమై ఆయన సాక్ష్యం ఇచ్చిన గొప్ప దేవుని సేవకులు వీరు. కాబట్టి ఈ లోకము అటువంటి వారికి తగినది కాదు. ఎందుకంటే ఈ లోకం పాపంతో నిండినది. దేవుడు
కానీ వీరి గురించి ఇంకొక వాక్యం ఇక్కడ ఉంది 39:40. వీటి గురించి మీరు ఇంకా లోతుగా ధ్యానించండి, అది నోట్ చేసి పెట్టుకొని ధ్యానించండి. వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. వారైనను, అటువంటి వారైనను అంటే వీరందరూ క్రీస్తు రాక మునుపు వచ్చిన ఈ ప్రవక్తలందరూ కూడా ఇంకా ఆ రక్షణ భాగ్యము వారి అంటే రాకముందే, క్రీస్తు ఆయన రివీల్ కాక బడకముందే, ఆయన రక్షణ కార్యాన్ని జరిగింపక బడకముందే వారు ఎంతో విశ్వాసం చూపించారు. రాబోయే మెస్సియా పట్ల, రాబోయే రక్షకుని పట్ల ఎంతో విశ్వాసాన్ని చూపించి నమ్మారు, దేవుని నమ్మినారు వారు. కాబట్టి వారైనా, అటువంటి గొప్ప విశ్వాసం చూపించిన వారైనా మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. మనము అంటే ఎవరు? క్రీస్తు రక్షణ కార్యము జరిపించిన తరువాత వచ్చిన వారము మనము. ఆయన ఆ కార్యం జరిపిస్తున్నప్పుడు ఉన్న వారము, ఆయన కార్యం జరిపించి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చుండటకు వెళ్ళిన తర్వాత వచ్చిన జనాంగం మనము. కాబట్టి మనము రాని దాని కోసం ఎదురు చూడడం కన్నా వచ్చిన దానిని చూడడానికి, ఇంకా చెప్పాలంటే ఆ ప్రవక్తల ఆ కాలానికన్నా ఈ కాలంలో మనకు ఇంకా అదృష్టం అనే చెప్పాలి. మనము ఇంకా అదృష్టవంతులు, మనం క్రీస్తు వైపు చూడగలం, మనం క్రీస్తుని, క్రీస్తు జరిగించి వెళ్ళిన ఆ కార్యాన్ని చూసి నమ్మగలం. కాబట్టి మనము సంపూర్ణ అంటే మనము లేకుండా దేవుడి యొక్క కార్యము సంపూర్ణం కాదంట, అంటే పర్ఫెక్ట్ గా ఆ కార్యము జరగకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను. కాబట్టి వారికి ఈ యొక్క రక్షణ కార్యము, ఈ యొక్క సిలువ మరణము, తిరిగి లేచడం, పునరుద్ధానం ఇవన్నీ ముందుగా సిద్ధపర అంటే వారికి వారు చూడలేదు, వారు దాని అది వారి కాలానికి మునుపు జరగలేదు అది. కానీ మనకు దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు అది. మనం ఎంత ధన్యులము ఆ విషయంలో, ఎంత ధన్యులము. ముందుగా సిద్ధపరచను గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. కాబట్టి వీరందరూ ఎన్ని శ్రమలు కోర్చి విశ్వాసులుగానే చనిపోయారు, విశ్వాసంలోనే ప్రాణాలు వదిలిపెట్టారు, దేవునికి పూర్తిగా అప్పగించుకున్నారు. గొప్ప శ్రమలలో వెళ్తూ కూడా వారు దేవుని పైన విశ్వాసాన్ని వదలలేదు. ఇదేమిటి, నేను ఎందుకు ఇంత శ్రమ పడుతున్నాను, నేను నా భార్య బిడ్డలకి, నా యొక్క స్నేహితులకి, నా శ్రేయోభిలాషులకి దూరంగా అడవులలో ఏం తింటానో తెలియదు, ఎట్లా బతుకుతానో లేదు, ఎండ వాన భయంకరమైన డిప్రెషన్. ఏలియా ప్రవక్త విషయంకి వస్తే అతడు ఎంతో గొప్ప డిప్రెషన్కి లోనైనట్టు ఉంటుంది, కానీ దేవుని యొక్క స్వరము అతన్ని బలపరిచింది అనేది మనము 1 రాజులు 18 చదువుతామన్నమాట. కాబట్టి దేవుడొక్కడు చాలు, దేవుడొక్కడే చాలు అని బ్రతికిన వారు వీరు, దేవుడు ఏం చెప్తాడో దాన్నే విశ్వసించిన వారు వీరు. కాబట్టి మన ఇటువంటి గొప్ప సాక్షి సమూహాన్ని మన కొరకు దేవుడు పంపించి ఉన్నారు. అందుకే న్యూ టెస్టమెంట్ లో వీరిని పునాదులుగా వ్యవహరించారు. దేవుని యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క ఈ అంటే చర్చ్కి వీరు పునాది వంటి వారు, వీరు పునాది వేసిన వారు. ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది పైన ఆయన యొక్క చర్చ్ కట్టబడింది అనేది అనేది వాక్యం అన్నమాట. కాబట్టి వీరు పునాది వంటి వారు, వీరి విశ్వాసము పునాది వంటిది. ఆ పునాది పైన ఉన్న కట్టడం మనం, ఆ పునాది పైన ఉన్న అటువంటి స్ట్రాంగ్ పునాది పైన ఉన్నటువంటి కట్టడం మనం. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11 మనము అప్పుడప్పుడు మనం ఎక్కువగా శ్రమలు కలిగినప్పుడు మనము చదివి మనం ఎంతో ఎంకరేజ్మెంట్ పొందాలని నేను కోరుకుంటున్నాను అన్నమాట. ఈ ప్రవక్తలు అలాగే మధ్యవర్తిత్వం వహించేటువంటి వారు రాజులు, గొప్ప రాజులు, చెడ్డ రాజులు కాబట్టి, ఆ తర్వాత న్యాయాధిపతులు, ఆ తర్వాత గొప్ప నాయకులు, ఆ తర్వాత వీటిలన్నీ అంటే తండ్రులు, తల్లులు కాబట్టి మంచి కుమారులు,
ఇటువంటి వారందరి కథలు, ఇటువంటి వారి కథలన్నీ కూడా, వారి జీవితాల యొక్క హిస్టరీ అంతా కూడా మనము ఓల్డ్ టెస్టమెంట్లో చూస్తున్నాము. ఇవన్నీ ఛాయ మాత్రంగా, గొప్ప తండ్రుల విషయం గురించి చదివాము, గొప్ప కొడుకులు, విధేయత కలిగిన కొడుకుల గురించి చదివాము, ఆ తర్వాత మధ్యవర్తిత్వం వహించి వాళ్ళ ప్రాణాలనే పణాలుగా పెట్టి శాంతి సమాధానాలు కలిగించే వారిని గురించి చదివాము, గొప్ప వీరుల గురించి చదివాము. ఆ తర్వాత వీరందరూ కూడా దేవుని ద్వారా నడిపింపబడిన వారుగా మనము చూస్తున్నాము. ఆ తర్వాత గొప్ప యాజకులు, మంచి యాజకులు, దేవునికి లోబడి ఉన్న యాజకులు గురించిన కథలు కూడా మనము చదివాము అన్నమాట. కాబట్టి వీరందరూ ఛాయ మాత్రంగా ఉండి వీటి యొక్క నిజ స్వరూపము మనము క్రీస్తులో చూస్తున్నాము. ఆయనే ఒక గొప్ప కుమారుడుగా, ఆయన ఒక గొప్ప బిగాటన్ సన్గా మనము ఆయన్ని చూస్తున్నాము. అలాగే ఆయన ప్రధాన యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా మనకు దేవునికి మధ్య సమాధానం కలుగజేసిన వాడుగా, తన ద్వారా మనందరినీ తండ్రికి వారసుల్ని తీసుకెళ్ళినట్లుగా మనము చూస్తున్నాము. ఆయన ఒక గొప్ప ప్రవక్త, ఆయన ఒక యేసుక్రీస్తు ఒక గొప్ప ప్రవక్త. ఈ విషయాన్ని మొట్టమొదట మోషే, నా వంటి ప్రవక్త మీలో నుండి వస్తాడు, కాబట్టి ఆయన నా వంటి ప్రవక్త రాబోతున్నాడు అని క్రీస్తుని గురించి ప్రవచించాడు అన్నమాట. అలాగే ఆయన, మనము ఎన్నో బలుల గురించి చదివాం ఓల్డ్ టెస్టమెంట్లో, కాబట్టి ఆయన అసలైన బలి, ఆయన నిజమైన గొర్రపిల్ల, ఆయన లోక పాపమును మోయగలిగే అర్హత కలిగిన ఒకే ఒక గొర్రెపిల్ల, ఆయన యొక్క ఆ పవిత్రమైన ఆ యొక్క బలి యాగం ద్వారా ఎటర్నిటీకి మనకు రక్షణ లభించింది. మరలా మరలా బలి అర్పించాల్సిన అవసరము లేదు. ఆయన ఒక్కసారిగా మన పాపముల నిమిత్తము, మన అంటే నీ నా మానవాళి సమస్త మానవాళి పాపం నిమిత్తము, ఆ ఒక్క దేవుని గొర్రెపిల్ల, ఆయన ఒక పర్ఫెక్ట్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ గా, ఆయన మన మధ్యవర్తిగా ఇప్పటికీ ఆయన మన నిమిత్తము ఆయన తండ్రి యొద్ద గోజాడుతున్నాడు. కాబట్టి ఆ విషయం ఆ మీడియేటర్ గా మనం చూస్తున్నాం. ఆయన ప్రథమ ఫలముగా, ఆయన దేవుడి యొద్ద ఒక ప్రథమ ఫలముగా రక్షింపబడిన వారు బిలీవర్స్ లో ఆయన ప్రథమ ఫలము, ఆయన వెనక మనమందరం అందరు బిలీవర్స్. ఆ తర్వాత ఆయన ధర్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడుగా, తన శరీరం ఆయన దాన్ని నెరవేర్చిన వాడుగా, దేవుని చిత్తాన్నే జరిగించిన వాడుగా, నీ చిత్తమే ఆయన చెమట రక్తముగా కారినా కూడా తండ్రి నీ చిత్తమే జరుగునుగాక తండ్రి నుంచి పాపాన్ని మోసేటప్పుడు తండ్రికి దూరమైన ఆ వేదనను ఆయన భరించి, ఆయన నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్త పరిశుద్ధుడా నీ సమక్షంలో నిలబడ్డానికి ఈ యొక్క గొప్ప రక్షణ కార్యం జరగాలి, నా ద్వారా వీరందరూ రక్షింపబడాలన్నది నీ యొక్క రక్షణ కార్యం, లోక పునాదులు వేయబడక ముందే నువ్వు నిర్ణయించిన కార్యం ఇది, కాబట్టి ఇది జరగడానికి నేను పూర్తిగా సంసిద్ధత తెలియజేస్తా, నేను పూర్తిగా లొంగి ఉంటాను, నేను పూర్తిగా విధేయత చూపిస్తానన్న ఆ వాడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి ఈ ఓల్డ్ టెస్టమెంట్ అంతటా కూడా గొప్ప దేవుడు మనలో చూడాలనుకున్న గొప్ప గుణాలన్నీ కూడా ఛాయ మాత్రముగా మనుషుల ద్వారా చూపిస్తూ, వారి యొక్క ఫెయిల్యూర్స్ లో క్రీస్తు యొక్క అవసరాన్ని చూపిస్తూ, ఈ కథ అంతా సపరేట్గా కాకుండా ఇదంతా కూడా ఒకదాంతో ఒకటి ముడివేయబడి ఉన్నది. ప్రవక్తల ప్రవచనాలతో ఈ ఓల్డ్ టెస్టమెంట్ ఎండ్ అవుతున్నాను మనము చూస్తాం అన్నమాట. ఆ తర్వాత బాప్తిస్మమిచ్చు యోహాన్ అనే ప్రవక్తతో మనము న్యూ టెస్టమెంట్ మొదలవుతుంది, కంటిన్యూ అవుతుంది, అది స్టోరీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చి మీ అందరితో ఈ యొక్క దేవుని యొక్క రక్షణ భాగ్యము, రక్షణ కార్యాన్ని మీ అందరితో
చదివి నేను చదివి అర్థం చేసుకున్న దాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి వేలాది స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, మీ అందరి హృదయాల్లో దేవుడు ఆ ప్రేరేపణ పెట్టకుండా ఉంటే నాకు ఈ అవకాశం వచ్చేది కూడా కాదు. దేవుని యొక్క చిత్తము, మీ అందరి యొక్క సహకారం వల్ల నేను ఈ పని నేను చేయగలిగినాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి స్తుతులు అర్పిస్తూ ప్రేస్తున్నాను.